హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో నేను హంకర్డ్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్ కేసు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాని మీద ఒక స్ట్రైనర్ని పెట్టుకుని అందులో ఒక ముస్లిం క్లాత్ని పెట్టుకోవాలి. ఇన్ కేస్ ముస్లిం క్లాత్ లేకపోతే బాగా థిన్గా ఉండే కాటన్ క్లాత్ కానీ లేదా కాటన్ కర్చీఫ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ మనం పన్నీర్ చేసుకోవడానికి కానీ ఇలాంటి హంకర్స్ చేసుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. ఇన్ కేసు మీకు ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపిస్తే కింద అమెజాన్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, అది క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. హాఫ్ కప్ ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ కర్డ్ని యూజ్ చేసుకుంటే మనకి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అన్ని సైడ్స్ నుంచి కవర్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. మొత్తం ఎక్కడా లీక్ అనేది లేకుండా కవర్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకుంటే కర్డ్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కిందకు వచ్చేస్తుంది. మొత్తం ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ అయిపోతే మనకి థిక్గా అండ్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి ఈ కర్డ్ ఫామ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమం వాటర్ మనం ఎంత రిమూవ్ చేయగలిగితే అంత రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత నాట్ వేసుకుని ఒక 2 to 3 hours రెస్ట్ ఇచ్చేసి ఓపెన్ చేస్తే మనకి హంకర్డ్ ఇలా ఫామ్ అయిపోతుంది. దీన్ని మనం తందూరీ మ్యారినేషన్స్లో కానీ లేదా శాండ్విచెస్ చేసుకుంటున్నప్పుడు కానీ యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఇది ఎంత థిక్ అండ్ క్రీమీ టెక్స్చర్లో ఫామ్ అయిందో? వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది అది ఎంత క్రీమీగా ఉందో. అలాగే దీన్ని 1 week వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.